చాల ఎక్కువ సమయం పోలవరం కన్నా కాళేశ్వరంలో చాల ఎక్కువ సమయాన్ని వెచ్చించారు రాష్ట్ర ప్రజలకి పోలవరం ప్రాజెక్టు చూసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలో పోలవరం పునాదులు ఎగవలేదన్నారు పోలవరం ప్రాజెక్టుని కమిషన్ల కోసమే కడుతున్నామన్నారు పోలవరం ప్రాజెక్టుని మీరు ఎందుకు తీసుకున్నారన్నారు పోలవరం ప్రాజెక్టుని మీరు కట్టాల్సిన అవసరం ఏంటన్నారు మరి పోలవరం పర్యటన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్న మీరు మాట్లాడతారని ఆశించాను నిన్న కాళేశ్వరం వెళ్లే ముందు కూడా రాష్ట్ర ప్రజలకి రెండు ప్రాజెక్టుల గురించి కూడా వివరిస్తారని ఆశించాను నిన్న కూడా పత్రికల్లో చూశాను ప్రణాళికలు లేకుండా కట్టామని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్లకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది దేవినేని ఉమ్మా చెప్తేనో ఒక ఇంజనీర్ చెప్తేనో ఇక్కడ కాపర్ డ్యామ్ నిర్మాణాలు కట్టడం కానీ ఆపటం కానీ జరగదు పూర్తిగా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు గతంలో కాపర్ డ్యామ్ నిర్మాణం మీద అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషను డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ వీరందరి ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకొని కాపర్ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టారు దగ్గర దగ్గర 60% పైగా కాపర్ డ్యామ్ అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తయింది లోవర్ కాపర్ డ్యామ్ కూడా 34.31% అయింది అప్పర్ కాపర్ డ్యామ్ 60.6% అయింది మళ్ళీ డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ వారు గత 2 నెలలు అదేవిధంగా ఈ నెల రోజులు పనులు జరిగిన తీరును పర్యవేక్షించి ఎక్కడ వరకు జరిగిన నిర్మాణాలను అక్కడ ఆపి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రొటెక్షన్ వర్క్లు చేయమని కూడా డిజైన్స్ ఇచ్చారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆనాటి ప్రధానమంత్రి గారి దగ్గరికి అదేవిధంగా ఆనాటి కేంద్ర మంత్రులతో ఒత్తిడి తీసుకొచ్చి పక్క రాష్ట్ర భూభాగంలో 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలపడం వల్ల పోలవరం ప్రాజెక్టు కల సాకారం అయింది పక్క రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలతో సంబంధం లేకుండా ఏదైతే గతంలో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడి ఉందో దానికి అనుగుణంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరాన్ని ఆ 7 ముంపు మండలాలు మన భూభాగంలో కలిపే విధంగా భారత రాష్ట్రపతి గారితో ఆర్డినెన్స్ ఇప్పించి రాజ్యసభ లోక్సభలో బిల్లు ఆమోదం చేయటం వల్ల ఆ 7 ముంపు మండలాలు కూడా మన భూభాగంలోకి వచ్చాయి దానివల్ల పోలవరం ప్రాజెక్టు కల సాకారమైంది మరి మీరు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఢిల్లీ వెళ్ళి ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఏం సంబంధం అన్నారు కేంద్రానికి ఇచ్చేస్తామని ఢిల్లీలో మాట్లాడారు
మీరు మాట్లాడిన మాటల ప్రభావం కీలకమైన ప్రొటెక్షన్ వర్క్లు ఏదైతే పనుల సమయంలో నెల రోజుల సమయం దెబ్బతింది కీలకమైన ప్రొటెక్షన్ వర్క్లు చేయాలి ఇవాళ నా మీద కోపంతోనో మా మీద కోపంతోనో మీరు పనులు నిర్లక్ష్యం చేయొద్దండి ఏదైతే డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ చెప్పిందో ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాపర్ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టిన 60% పనులు పూర్తయిన తర్వాత పనులు ఆపి ప్రొడక్షన్ వర్క్ చేయండి అని చెప్పినా కూడా అవన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగా పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ఇరిగేషన్ రివ్యూ అని నేను ఇప్పుడే న్యూస్లో కూడా చూశాను కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ ఏదైతే మన స్పిల్వే దగ్గర 25 మీటర్ లెవెల్లో ఎక్కడైతే బ్యాక్ వాటర్ ఉంటుందో చాలా క్లియర్ కట్గా R&R సంబంధించి ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్కడ R&R యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి టోటల్గా ఏదైతే 41.5 మీటర్లకి నీళ్ళు వస్తే ఎక్కడ ఉంటాయి అదేవిధంగా 45.72 నీళ్ళు వస్తే ఎక్కడ దాకా గ్రామాలు మునుకొస్తాయి అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ పనులు కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి